ఈ కరుణ కిరణాలు కార్యక్రమం ద్వారా దేవుని రాకడకు సంబంధించినటువంటి వర్తమానాలను మనం కొద్ది వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే దేవుని రాకడ సమీపంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని రాకడ సమీపంగా ఉందనేటువంటి విషయం మనకు అవగతమవుతుంది. ఇవన్నీ జరుగునప్పుడు దేవుని రాకడ సమీపమైనని మీరు తెలుసుకొనడి అని చెప్పినటువంటి ప్రభు ఆయన రాకడను గురించినటువంటి సూచనలు ముందుగానే తెలియజేశాడు. దానియేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 43వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇనుమును బురదయు మిళితమై ఇందుట తమరికి కనపడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఇందురు. ఇది 2600 సంవత్సరాలకు పూర్వం. దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి బబులోను సామ్రాజ్యములో చెరపట్టబడి తేబడినటువంటి యవనులలో ఒకడైనటువంటి దానియేలు నివసిస్తూ ఉన్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా దానియేలు ఎదుగుతూ ఉన్నాడు. ఎదిగిన కొలది తాను ఒదుగుతూ దేవునికి దగ్గరవుతూ వస్తున్నాడు. ఒకరోజున బబులోను సామ్రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు రాజుకు ఒక రాత్రి కల వచ్చింది. కలను పూర్తిగా మర్చిపోయినటువంటి రాజు ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను జ్ఞానులను అందరినీ పిలిచాడు. నేను రాత్రి ఒక కలగన్నాను, ఆ కలను మీరు వివరిస్తారా, దాని అర్థాన్ని చెబుతారా అని అడిగాడు. వారందరూ కూడా రాజును హేళన చేసినట్లుగా మాట్లాడారు. రాజా, కలను చెబితే దాని భావాన్ని చెప్పగలం, కానీ అసలు నువ్వు కలే చెప్పకుండా దాని భావాన్ని చెప్పమంటే మేము ఎక్కడ చెప్పగలం, ఎలా చెప్పగలం అంటే రాజుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినటువంటి రాజు ఒక శాసనాన్ని చేశాడు. ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ శకునగాండ్రందరినీ కూడా చంపించాలని ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలుకు ఈ విషయం తెలిసింది. దేవునిని ఎరిగినటువంటి వానిగా, దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా దానియేలు ఆ విషయాన్ని గురించి కాస్త సీరియస్గానే తీసుకున్నాడు. రాజు దగ్గరకు వచ్చి, నీ కలను ఆ కలభావాన్ని నేను చెబుతానన్నాడు. కొంత సమయం తీసుకున్నాడు, తన స్నేహితులతో కలిసి వెళ్ళి ప్రార్థన చేశాడు. తిరిగి వచ్చి రాజుతో ఆ కలను చెప్పాడు. ఆ కలను చెప్పడం ప్రారంభిస్తూ ఉంటుండగా రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఆ లేఖన భాగాలను చదువుతున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును, మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. రాజు చూసినటువంటి కలలో ఒక భయంకరమైనటువంటి విగ్రహాన్ని చూశాడు. అదేమిటి అంటే చాలా విచిత్రమైనటువంటి విగ్రహం. అది రాతిదో లేకపోతే కాశ్యపు విగ్రహమో లేకపోతే బంగారపు విగ్రహమో కాదు, కానీ ఆ విగ్రహములో చాలా భాగాలు వివిధమైనటువంటి లోహాలతో తయారు చేయబడి ఉంది. తలభాగం అంటే శిరస్సు భాగం అంతా కూడా బంగారంతో చేయబడి ఉంది. రొమ్ము భుజములు వెండితో చేయబడి ఉన్నాయి. అదే రీతిగా ఈ మోకాళ్ళు ఇనుపవిగా ఉన్నాయి. కిందకు వెళితే పాదములంతా కూడా ఇనుము మట్టితో కలిసి తయారు చేయబడినట్లుగా ఆ విగ్రహంని రాజు చూశారు. ఆ వివరాలన్నీ కూడా దానియేలు చెబుతూ ఉన్నాడు. రాజా, నువ్వు చూసిన విగ్రహం ఇదే కదా అన్నాడు. నిజమే, నేను చూసింది అదే. మరొక విషయం రాజా, గుర్తు తెలియనటువంటి ఒక రాయి ఆ పాదములకు తగలగానే అది ముక్కలైపోవడం కూడా మీరు చూశారు అని చెప్పాడు. పిల్లరా, ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు తామే ఆ బంగారు శిరస్సు, తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే ఎక్కువైన మా రాజ్యం ఒకటి లేచును. రాజుతో డైరెక్ట్గా ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కానీ తనకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ, తనకున్నటువంటి పొజిషన్ని కానీ, తనకున్నటువంటి దేనిని కూడా లెక్క చేయకుండా
దానియేలు దేవుని కొరకు సాక్షిగా నిలబడినటువంటి వాడై ధైర్యంగా రాజు ముందు నిలబడి చెబుతున్నాడు, రాజా నువ్వు చనిపోతావు, నీ రాజ్యం కూలిపోతుంది, ఆ తర్వాత మరొక రాజ్యం వస్తుంది, లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటి దగును అన్నాడు. రాజా పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టినది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయును, పాదములు వేళ్ళును కొంత మటుకునకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను తమరికి కనపడిను గనుక ఆ రాజ్యములో భేదములుండును, అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టుగా కనపడెను గనుక రాజ్యములలో అలాగునుండును, ఆ రాజ్యము ఇనుప వంటి బలము గలదయుండును, పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును, ఇనుమును బురదయు మిళితమైయుట తమరికి కనపడెను, అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుమును మట్టియు అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఎందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలుగదు. దానియేలు భక్తుడు చెప్పాడు మాట, ఒక రాజ్యం స్థాపించబడుతుంది, ఇవి ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూలిపోతాయి. నేడు రాజ్యాల కోసం, రాజరికం కోసం, అధికారం కోసం పెనుగులాట ఒకరికి ఒకరు పొసగకుండా ఉంటున్నారు. పిల్లారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే ఈ దానియేలు చెప్పినటువంటి కథకు చాలా అనుసంధానంగా లేకపోతే పోల్చబడి ఉన్నట్లుగా అనిపిస్తాయి. నిజమే, దానియేలు 2600 సంవత్సరాలకు పూర్వమే జరిగేటువంటి విషయాలన్నీ కూడా నెబుకద్నెజరాజుకు చెప్పాడు. రాజా, ఆ బంగారు శిరస్సు నీవే, నీవు చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది, అటు తరువాత మరొక రాజ్యం వస్తుంది, అది లోకమంతా ఏలినట్టి మూడవ రాజ్యము, అది ఎత్తడి వంటిది, పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి వస్తుంది, అది ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టినది కదా, అదే రీతిగా ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటి పగలగొట్టి పొడి చేయును, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. నిజమే, బబులోను రాజులు 70 పాటు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించారు. క్రీస్తుకు పూర్వం 606 నుంచి క్రీస్తుకు పూర్వం 536 వరకు బబులోను రాజులు 70 పాటు దానిని పరిపాలన చేశారు. చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఇది. అలనాడు నెబుకద్నెజరు రాజుకు దానియేలు ఏదైతే చెప్పాడో, దానియేలు దేవుని ద్వారా తెలుసుకున్నటువంటి నెబుకద్నెజరు రాజు కళ ఏదైతే ఉన్నదో, ఆ కళ యొక్క భావం నాటి నుంచి నేటి వరకు నెరవేరుతూ ఉంది, ఇంకా నెరవేరబోతూ ఉంది. పిల్లరా, ఒక విషయాన్ని చెబుతున్నాను, బబులోను రాజులు 70 పరిపాలన చేశారు, ఆ రాజ్యం తర్వాత మరొక రాజ్యం వస్తుంది అని చెప్పాడు. నిజమే, బబులోను రాజులు వెళ్ళిపోయిన తర్వాత, వారి పాలన ముగిసిన తర్వాత మాదీయులు పార్సీకులు సుమారుగా 206 ఆ దేశాన్ని పరిపాలన చేశారు. క్రీస్తుకు పూర్వం 536 నుంచి 330 వరకు పాలించారు. ఆ తర్వాత మరొక రాజ్యం వచ్చింది, ఇత్తడి వంటి రాజ్యం అది, అది గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు రాజులు పరిపాలన చేశారు 30 పాటు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలో మనం చూడగలుగుతాం, మూడవ రాజ్యం ఒకటి లేస్తుంది, అది ఇత్తడి వంటదగును అని చెప్పాడు. క్రీస్తుకు పూర్వం 330 నుండి 301 వరకు, అంటే సుమారు 300 అంటే 30 పాటు గ్రీకు రాజులు పరిపాలించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలన సాగించాడు. పిల్లర, బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా అది సత్యాలు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి మహాజ్ఞానం కలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. అందులో చెప్పబడుతోంది, యేసుక్రీస్తు పుట్టడానికి ముందు 2600 క్రితం బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజుకు వచ్చింది కళ, భావం చెప్పింది దానియేలు, అందులో ఉన్నటువంటి మర్మములన్నీ కూడా నెరవేరినాయి. పిల్లర, ఆ తర్వాత ఇనుము వంటి మరొక బలమైన రాజ్యం వస్తుంది, నాలుగవ రాజ్యం. పిల్లరా, అందులో ఉన్నటువంటి భాగాన్ని చూస్తే ఇనుము అన్నిటినీ ఏ విధంగా దంచుతుందో అటువంటి రాజ్యం వస్తుంది, అది కఠినంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా, క్రీస్తుకు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 100 వరకు, అంటే 400 రోమీయులు పరిపాలన చేశారు. అదే కాలంలో
యేసుక్రీస్తును సిలువ వేశారు. అంటే ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 2600 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక కలలో ఉన్నటువంటి భావం యేసుక్రీస్తు పుట్టేంత వరకు నెరవేరినట్లుగా చూస్తున్నాం. ఆ కలలో ఆ రాజు చూశాడు. అదేమిటంటే ఇనుము మట్టి మిళితమైనట్లు, ఇనుము మట్టితో కలిసి చేయబడినటువంటి పాదాలు మీరు చూశారు కదా రాజా. దాని అర్థం ఏమిటంటే ఆ కాలంలో మనుషులు ఒకరికొకరు పొసగక ఉంటారు. మట్టి ఇనుము ఏ విధంగా కలవదో ఈ మనుష్య జాతులు ఆ విధంగా కలవకుండా ఉంటారు. ఒకరికి ఒకరు పొంతన కుదరదు, ఒకరికి ఒకరు పొసగక ఉంటారు. నిజమే, రాయి ఒకటి ఆ పాదాలను తాకినప్పుడు అది ముక్కలుగా అయిపోయినట్లుగా మీరు చూశారు కదా అని ఆ రోజున చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆ తర్వాత ఆ దేశం ముక్కలు చెక్కలుగా అయిపోయింది. నేటికి విడిపోతూనే ఉంది. ఇప్పటికీ అనేక రాష్ట్రాలు అనేక దేశాలు ముక్కలైపోయినాయి. ఆనాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నింటి పగలగొట్టి నిర్మూలనము చేయును, అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతమును తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఆ కల నిశ్చయము ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేశాడు. ఏదైతే జరగబోతుందో అదంతా కూడా తెలియజేశాడు. నేటి వరకు జరుగుతున్నది ఆనాడు తెలియజేసినది. సరిగా పోల్చి చూస్తే బైబిల్ చెప్తున్న సత్యాలు మనకు అర్థమవుతాయి. బంగారం కంటే వెండి కొంచెం గట్టిగా ఉంటుంది, వెండి కంటే ఇత్తడి ఇంకా గట్టిగా ఉంటుంది, ఇత్తడి కంటే ఇనుము ఇంకా గట్టిగా ఉంటుంది. ఆ తరువాత జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఆ తర్వాత శాంతి లేదు, సమాధానం లేదు. ఆ రోమీలో పరిపాలించిన కాలంలోనే ఈ లోకానికి వచ్చినటువంటి యూదుల రాజు అయినటువంటి యేసు క్రీస్తును వారే సిలువ వేశారు. కఠినంగా వ్యవహరించారు. కఠినమైన రాజ్యం వస్తుందని దేవుడు బయలుపరిచాడు. అంత మాత్రమే కాదు, ఒకరికొకరు పొసగకుండా ఉంటారు. ఈరోజు కుటుంబాల్లో శాంతి లేదు, అన్నదమ్ముల మధ్య శాంతి లేదు, సమాధానం లేదు, అక్క చెల్లెండ్రి మధ్య సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారికి సమాధానం లేదు. అంత మాత్రమే కాదు, రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటి ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి పొసగక ఉంటున్నారు. ఈ విధంగా ఒకరికొకరు పొసగక ఉన్న కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికన్నటికీ నాశనం ఉండదు, అది యుగ యుగములు ఉంటుంది. యుగ యుగములు ఉండేటువంటి ఆ రాజ్యంలోనే ఉండాలని కోరుకోవాలి. ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను, తప్పకుండా మీరందరూ పరలోక వారసులు కావాలి. ఇంతకాలం భక్తి చేసి ఇంటి వెనకాల చనిపోయినట్లుగా కాకుండా దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఒకరిపై ఒకరు ద్వేషభావాలు పెంచుకోకుండా పరలోక రాజ్యం సమీపిస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి మనము జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం, దేవుని రాకడను ఎదుర్కొందాం, ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. ఇదొక శుభ సమయం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంటుండగా నువ్వు సిద్ధపడాలని మరొకసారి కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాకడ సమీపిస్తున్నదనే విషయాన్ని దాని ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి. నీ పరలోక రాజ్య వారసులకు నన్ను మమ్మలను సిద్ధపరచను. సిద్ధపాటు కలిగిన వారిగా నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని నాకు మాకు మీరు కలుగ చేసి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.